లీగల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. కొన్ని అనివార్య కారణాల వలన ఆరోగ్య దృష్ట్యా కొంచెం టైం తీసుకుని ఎపిసోడ్స్ లాంటివి అప్లోడ్ చేయడం జరగలేదు. కాకపోతే మళ్ళీ ఈ లాక్డౌన్ దీని వలన మళ్ళీ మీతో ఎందుకో మాట్లాడాలి. కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు చాలా అవసరమేమో అని ఒక ఆలోచన వచ్చింది నాకు. నా వంతు పరిధిగా నా వీడియోస్ చూసే అభిమానులందరికీ కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే నా కౌన్సిలింగ్ ద్వారా, అంటే నేను చెప్పే ఏదో బుసుకొని కబుర్లు అనుకోండి, ఏమన్నా అనుకోండి, దాని ద్వారా ఏమాత్రం ఉపయోగపడ్డా కూడా నా లీగల్ న్యూస్ ఛానల్కి ఒక అర్థం పరమార్థం అని అనుకుని మళ్ళీ నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే కెమెరామెన్స్ అదే మళ్ళీ కెమెరాలు ఇలాంటివన్నీ ఏం లేకుండా చిన్నగా నా మొబైల్లోనే దీన్ని షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి టెక్నికల్గా అది నేను సక్సెస్ అవుతానో లేదో చూద్దాం. సరే, ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ లాక్డౌన్ వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేది భార్య అందరు అనుకున్న అందరి దృష్టి అన్ని వైపులకి వెళ్ళినా కూడా నా దృష్టి మాత్రం ఎందుకో కోర్టులో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే భార్యల పైన ఒక ఆలోచన అనేది వచ్చింది. దాన్ని బాగా అంతర్మదనంగా నేను చాలా ఆలోచిస్తున్నా, వాళ్ళకి ఎవరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు? ఈ లాక్డౌన్ వలన వాళ్ళు ఏదైతే భర్తల దగ్గర నుంచి మెయింటెనెన్స్ లాంటివి పొందుతున్నారో ఇవన్నీ కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతుంది కదా. వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా పోవడం జరగడం వలన వాళ్ళకి ఎవరు ఇస్తారు, వాళ్ళకి అమౌంట్లు ఇచ్చి ఎవరు ఆదుకుంటారు? గవర్నమెంట్లు బోర్డులను ఇచ్చి వాళ్ళకి అదేంటి ప్రొవిజన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఇస్తున్నారు. కానీ ఎవరైతే భర్తల మీద ఈ ఐఏఎల్ పెండింగ్లు ఉండి మెయింటెనెన్స్ కేసెస్ వేసి ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కోర్టు అయితే ఇప్పుడు ఎలాంటి కోర్టులో ఇలాంటి ప్రొసీడింగ్స్ జరగట్లేదు కదా, మళ్ళీ వాళ్ళకి అమౌంట్స్ ఎలా వస్తాయి, ఎలా వాళ్ళని మనం ఆదుకోగలుగుతాం, ఎలా వాళ్ళు బయటికి వెళ్ళంటే జనరల్గా కూడా ఈ మెయింటెనెన్స్ని క్లెయిమ్ చేసేది ఎవరు అంటే ఇంతో అంతో కొంచెం సోషల్ స్టేటస్లో అంటే అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు బయటికి వెళ్ళి అడుక్కోను లేరు, అలాగని ఇంట్లో ఉండి పిల్లల్ని ఆకలితో ఫస్ట్ పడుకోబెట్టలేరు. కనుక వీళ్ళకి ఏదైతే ఇవాళ దృష్టికి వచ్చే మెయింటెనెన్స్ కేసులు పెండింగ్ ఉన్నవాళ్ళు ఐఏలు అలాట్ అయిన వాళ్ళు భర్తలకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు అనుకున్నది కోర్టు నుంచి ఏదైతే మీకు అలాట్ అయిందో ఆ అమ్మాయి ఏదైతే క్లెయిమ్ చేస్తుందో ఏ కారణాల్లో చూపించకుండా ప్లీజ్ మీరు ఇవ్వడం లాంటిది జరిగితే ఆ తర్వాత చూసుకుందాం. ఎందుకంటే ఈ పెద్ద విపత్తి నుంచి మనం బతికి బయటగట్టాలనే అనుకుంటున్నాం. కాకపోతే ఈ లోపల ఆకలి చావులు అనేది చాలా ఘోరాతి ఘోరమైనవి కదా. మిమ్మల్ని నమ్ముకుని మీకోసమే జీవితం అంటూ మీకోసమే బతికే ఆడవాళ్ళకి పిల్లలని మీకోసం పిల్లలు వాళ్ళందరూ కూడా మీ పెట్టే తిండి కోసం వెయిట్ చేసే భార్య పిల్లల కోసం నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ మెయింటెనెన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఫస్ట్ మీరు ఏదో విధంగా నన్ను అడగలేదనో నేను పంపించడానికి వీలు లేదో నాని అనుకోకుండా ఎలాగో అలాగా మీరు పంపించడం లాంటిది జరిగితే దాని మూలాన మీరు బోల్డ్ అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి, ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మీకు ఎంత ఆత్మతృప్తి కలుగుతుందో. ఈ ఒక్కసారి మాత్రం నా మాట విని ఆ ప్రయత్నం చేయండి.